హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అటా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్. సో అందరికీ హాయ్. సో టుడే అండ్ టుమారో ఓన్లీ, టుడే అండ్ టుమారో ఓన్లీ మనకి ఈ యొక్క 77% డిస్కౌంట్ ప్లస్ డబుల్ వ్యాలిడిటీ అనేటువంటిది 5250 అనేటువంటి కోడ్తో మీకు యాక్టివేట్ అవుతుంది. సో జనరల్గా ఎవరైనా రైల్వే కానివ్వండి, ఎస్ఎస్సి ఆర్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి కోర్సెస్ మీరు తీసుకోవాలనుకుంటే, సో ఈ పర్టికులర్ డిస్కౌంట్ కోడ్ పైన మీకు 77% డిస్కౌంట్ ప్లస్ డబుల్ వ్యాలిడిటీ. 1 ఇయర్ వచ్చేటువంటి కోర్సు, ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఇట్ ఈస్ 2 ఇయర్స్ వ్యాలిడిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈరోజు మిడిల్ హిస్టరీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 25 ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్, సో క్రింది వాటిలో ఏది డక్కన్ కీ, డక్కన్ కీ దక్షిణ భారతదేశానికి సంబంధించి ద్వారంగా అని పిలువబడుతుంది. సో ఇక్కడ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఫోర్ట్ అంటే కోట, ఏ కోటని డక్కన్ కీగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్స్ లో కలింజర్, అజయ్గఢ్, ఆసిర్గఢ్, గుల్బర్గా. సో ఫాస్ట్ గా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ పర్టికులర్ ఆన్సర్ వచ్చేసి అసీర్గఢ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3, దట్ ఈస్ అసీర్గఢ్. మనకి ఇది మధ్యప్రదేశ్లో ఇది అసీర్గఢ్ అనేటువంటిది ఫోర్ట్ అంటే కోట అనేటువంటిది ఉంది. సో యూ కెన్ సీ హియర్, సో అసీర్గఢ్ ఖిలా ఈస్ అన్ ఇండియన్ ఫోర్ట్రెస్. క్విలా అంటే మనకి కోట. సిచ్యువేటెడ్ ఇన్ ద సత్పురా రేంజ్. సత్పురా రేంజ్ మనకి మాక్సిమం పోర్షన్ అంతా కూడా మధ్యప్రదేశ్లో రీచ్ అంటుంది. సో బురాన్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ స్టేట్, ద ఫోర్ట్రెస్ కమాండ్స్ ఎ పాస్ త్రూ ద సత్పురా కనెక్టింగ్ ద వ్యాలీస్ ఆఫ్ నర్మదా అండ్ తపతి. సో నర్మదా మరియు తపతి రివర్ని కనెక్ట్ చేసేటువంటి ఈ సత్పురా రేంజ్ ఏదైతే ఉందో, సో ఆ ప్రదేశంలో ఈ పర్టికులర్ బురాన్పూర్ డిస్ట్రిక్ట్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ అసీర్గఢ్ క్విలా అనేటువంటి కోట అనేటువంటిది ఉంది. సో దాన్ని మనము డక్కన్ అంటే దక్షిణ భారతదేశానికి ఒక ద్వారం లాగా మనం చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనండి. సో యూ కెన్ సీ ద పిక్చర్ ఆల్సో హియర్. ఇదే ఆ కోట ఫోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సో సరైన ఆర్డర్ ని ఎంచుకోండి, సెలెక్ట్ ద కరెక్ట్ ఆర్డర్. ఇక్కడ నలుగురు పేర్లు ఇవ్వడం జరిగింది. వారిలో బై ఏజ్, బై టైం పీరియడ్ ఆర్ బై టైం పీరియడ్ ఎవరు ముందు ఎవరు వెనకాల అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారు కవుల పేర్లు. సో నిజాముద్దీన్ అలియా, కబీర్, మీరాబాయ్, తులసిదాస్. సో వీళ్ళలో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, అలాగే 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ మీరాబాయ్, ఆ తర్వాత కబీర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు, ఆ తర్వాత నిజాముద్దీన్ అలియా ఉన్నారు, ఆ తర్వాత తులసిదాస్ ఉన్నారు. సో అలాగా మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా ఇచ్చారు క్వశ్చన్. యూ కెన్ సీ ద క్వశ్చన్ అండ్ ప్లీజ్ గివ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి. టెన్ సెకండ్స్ మోర్. సో ఇక్కడ మీరు చూస్తే, సో ఈ క్వశ్చన్ చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే కొన్ని కొత్త పేర్లు, ఇప్పుడు కబీర్, మీరాబాయ్, తులసిదాస్ ఈ ముగ్గురు పేర్లు మనం గమనించే ఉంటాం. సో నిజాముద్దీన్ అన్న, హజరత్ నిజాముద్దీన్ అన్న మనకు అప్పుడప్పుడు న్యూస్ లో ఉంటుంది అనుకో, ఢిల్లీ దగ్గర ఉండేటువంటి హజరత్ నిజాముద్దీన్ సుఫీ సెయింట్ ఒక దర్గా అనేటువంటిది ఉంటుందని వింటుంటాం. సో వీటిలో ఎవరు ముందు ఎవరు తర్వాత అంటే మీరు గమనిస్తే ఎగ్జాక్ట్లీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ అండి 1. సో ఫస్ట్ నిజాముద్దీన్ ఔలియా, నిజాముద్దీన్ ఔలియా. ఇక్కడ టైం పీరియడ్ చూడవచ్చు 13th సెంచరీ. సో తర్వాత హీజ్ ఆల్సో నోన్ యాస్ హజరత్ నిజాముద్దీన్ అంటాం, ఓకేనండి. తర్వాత కబీర్ అనేటువంటి వ్యక్తి, ఓకేనండి. ఆ తర్వాత వచ్చేసి మనకి మీరాబాయ్, ఆఫ్టర్ దట్ తులసిదాస్. సో ఇక్కడ 1 కబీర్, ఇట్ ఈస్ 2 మీరాబాయ్, 3 తులసిదాస్, 4. మీరు ఇక్కడ టైం పీరియడ్స్ చూసుకోండి, వారు ఏ టైం పీరియడ్ అంటే ఎవరు ముందుగా ఉండడం జరిగింది, ఎవరు తర్వాత, టైం పీరియడ్స్ ప్రకారం చూసుకున్నట్టయితే. యూ కెన్ సీ ద క్వశ్చన్ హియర్ ఇట్స్ ఆప్షన్ 1, ఫస్ట్ నిజాముద్దీన్ ఔలియా, ఆ తర్వాత మనకి ఎవరండి,
కబీర్, ఆ తర్వాత మీరాబాయ్, ఆ తర్వాత తులసీదాస్. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ మంత్రి మండలిలో ప్రధానమంత్రిని ఏమని పిలుస్తారు ఆరు ఏమని పిలుస్తారు? చాలా చాలా వెరీ సింపుల్ ఆన్సర్. మనకి శివాజీ అనేటువంటిది మరాఠా రీజియన్కి సంబంధించినటువంటి రాజు శివాజీ. సో ఆయన పరిపాలనా కాలంలో ఆయన మంత్రివర్గంలో ప్రైమ్ మినిస్టర్కి సమానంగా ఉండేటువంటి పోస్ట్ ఏమిటి? ఆయన మంత్రివర్గంలో ప్రైమ్ మినిస్టర్గా పిలిచేటువంటి పదవి పేరు ఏమిటి అని అడుగుతున్నారు. పేష్వాన, సచివ, మంత్రిన, సామంతన. మీరు సాంస్క్రిట్లో సచివం అంటే మంత్రి అండి, సాంస్క్రిట్లో సచివం అంటే మంత్రి, ఇక్కడ నార్మల్గా మంత్రి అని ఇచ్చారు. సామంత అంటే ఫ్యూడల్ లార్డ్స్ అంటాం, అంటే సామంత రాజులు, వారి కింద ఇండిపెండెంట్గా ఉండేటువంటి కొంతమంది రాజులు. కాకపోతే మనకి శివాజీ అనేటువంటి పేరు వినగానే పేష్వా పదవి అనేటువంటిది చాలా చాలా ముఖ్యం అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ నథింగ్ బట్ ద మోడర్న్ డే ప్రైమ్ మినిస్టర్. సో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ ఏ విధంగా అయితే మనం చూస్తామో, శివాజీ టైం పీరియడ్లో కూడా పేష్వా అంటే ఆ రీజన్ మొత్తానికి కూడా ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటామండి. పేష్వా వాసే టిటులర్ ఈక్వలెంట్ ఆఫ్ మోడర్న్ ప్రైమ్ మినిస్టర్, ఇది గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్, మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ పర్టికులర్ ఫీల్డ్ లో నిష్ణాతుడు అని అడుగుతున్నారండి. ఏ పర్టికులర్ ఫీల్డ్ లో నిష్ణాతులు అని అడుగుతున్నారు. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ వాస్ ప్రొఫిషియంట్ ఇన్ కళల్లోన, మ్యూజిక్ లోన, క్యాలిగ్రఫీ అంటే చేతిరాత అండి, అంటే మన చేతిరాత, మన హ్యాండ్ రైటింగ్ ద్వారా మన యొక్క బిహేవియర్ కానివ్వండి, మన యొక్క జాతకం అలాంటివి చెప్తూ ఉంటారు. ఇది ట్రై చేయండి ఒకసారి అన్న. సో మోస్ట్లీ వాళ్ళు కొంచెం కరెక్ట్గా చెప్తారు. ఐ ఆల్రెడీ ట్రైడ్ దిస్. ఫిలాసఫియా, సో ఈ నాలుగిట్లో దేంట్లో ఆయనకి ఎక్కువగా ఆసక్తి, ఎక్కువగా మంచి ప్రతిభ ఉంది అని అడుగుతున్నారు మొహమ్మద్ బిన్ తుగ్లక్. హీఈస్ వెల్ నోన్ ఫర్ పిచ్చి తుగ్లక్ అని కూడా అంటారు. ఇతను తీసుకున్నటువంటి 5 నిర్ణయాలు అతన్ని పిచ్చి తుగ్లక్గా పిలవడం జరిగింది. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫిలాసఫీ అండి, ఫిలాసఫీ. సో ఆయన తత్వశాస్త్రంలో బాగా ప్రతిభ కనబరచడం జరిగింది తత్వశాస్త్రంలో, అంటే ఫిలాసఫీ. ఈజ్ అ వెరీ గుడ్ ఫిలాసఫర్ అనమాట. ఓకేనండి, వెరీ బర్స్డ్ స్కాలర్ ఇన్ లాజిక్, ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, ఇంత సబ్జెక్ట్ తెలిసినటువంటి వ్యక్తి అలాంటి చిన్న చిన్న తప్పులు చేసి పిచ్చి తుగ్లక్గా పిలిపించుకోవడం జరిగింది. మన భారతదేశ చేతిలో ఎవరు పిచ్చి రాజు అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ అంట. నెక్స్ట్, 29వ ప్రశ్న, భారతదేశంలో ముస్లిం శక్తికి పునాది దారి తీసిన యుద్ధం ఏమిటి? అంటే భారతదేశం పైన 712లోనే మొహమ్మద్ బిన్ కాసిం అనేటువంటి వ్యక్తి భారతదేశం పైన, సింధు ప్రాంతం పైన దండయాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక పర్టికులర్ యుద్ధం అనేటువంటిది కంప్లీట్గా భారతదేశంలో ముస్లిం యొక్క ఆధిపత్యానికి దారి తీసింది అని అడుగుతున్నారు. ద బ్యాటిల్ దట్ లెడ్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ముస్లిం పవర్ ఇన్ ఇండియా, భారతదేశంలో ముస్లిం రాజ్య స్థాపన కోసం ఎక్కువగా దోహదపడినటువంటి యుద్ధం ఏమిటి అని అడుగుతున్నారు. సింపుల్ అండి, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అనేటువంటిది 1526, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అనేటువంటిది 1556. ఇది అక్బర్ వర్సెస్ హేము జరిగింది. ఇక్కడ వచ్చేసి బాబర్ వర్సెస్ ఇబ్రాహీం లోధీ జరిగింది. బ్యాటిల్ ఆఫ్ తరెన్ 1191, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరెన్ 1192. సో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరెన్ ఏదైతే జరిగిందో, పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ ఎవరి పేరండి, పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ మొహమ్మద్ గోరీ, పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ మొహమ్మద్ గోరీ. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరెన్లో పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తారండి, ఈజ్ ద విన్నర్. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరెన్లో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతారో మొహమ్మద్ గోరీ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో, అందుకే కదండి మనకి 1200, మీరు గమనించినట్టయితే 26 ఎగ్జాక్ట్గా అంటే ఏంటి, ప్లస్ ఒక 30 తర్వాతనే హార్డ్లీ చూసుకున్నట్టయితే మనకి ఢిల్లీ సుల్తాన్స్ అనేటువంటిది ఏర్పాటు అవ్వడం జరిగింది అతి దగ్గర టైంలోనే. ఎస్ సార్, సో లైక్ దట్.
సో మనకి మెయిన్ పాయింట్ ఇక్కడ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ వల్లనే ముస్లిం యొక్క స్థాపన ముస్లిం రాజ్య స్థాపన అనేటువంటిది భారతదేశంలో బలంగా చేకూర్చుకుంది యు కెన్ సీ ద పిక్చర్ హియర్ ఫోర్ సో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ రైజ్ ఆఫ్ ముస్లిం రూల్ ఇన్ హిందుస్థాన్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సూఫీ ష్రైన్ ఇన్ ఇండియా సూఫీ ఆర్ సున్నీ అనే రెండు తెగలండి ముస్లింస్ లో సూఫీ కమ్యూనిటీ సున్నీ కమ్యూనిటీ ఓకేనండి సూఫీ కమ్యూనిటీ సున్నీ కమ్యూనిటీ ఉంటారు అందరూ ముస్లింస్ వాళ్ళు కూడా బట్ కమ్యూనిటీస్గా డివైడ్ అంటారు సూఫీ తెగకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి దర్గా ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు సూఫీ ష్రైన్ అంటే ఆర్ దర్గా అన్న కూడా ఒకటే అనమాట ఇక్కడ అజ్మర్ అండి అజ్మర్ లో ఉన్నటువంటి సూఫీ ష్రైన్ దట్ ఈస్ అజ్మర్ లో ఉన్నటువంటి సూఫీ దర్గా అనేటువంటిది అజ్మర్ లో ఉండేటువంటి దర్గా అనేటువంటిది సూఫీ తెగకు చెందినటువంటి ఒక సన్యాసి అంటే ముస్లిం సూఫీ సన్యాసికి సంబంధించి ఒక దర్గా చాలా చాలా ఫేమస్ అనమాట దాన్ని దర్గా షరీఫ్ అని కూడా అంటారు దర్గా షరీఫ్ అని కూడా అంటారు ఓకేనండి సో అది ఎవరి పేరు మీద కన్స్ట్రక్ట్ చేయించారు ఖవాజా మొయినుద్దీన్ చిస్తి ఖవాజా మొయినుద్దీన్ చిస్తి ఆయన సుఫీ సెయింట్ అన్నమాట యు కెన్ సీ ద పిక్చర్ ఇలా ఉంటుంది దర్గా అజ్మర్ లో నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అసోసియేటెడ్ విత్ సుఫీ సెయింట్స్ సుఫీ సన్యాసులకు సంబంధించినటువంటిది ఈ నాలుగిట్లు ఏమిటి అని అడుగుతున్నారు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చండి ఒకటే ఎలిమినేట్ చేయొచ్చు త్రిపీఠకాస్ అనేటువంటి బుద్ధిజానికి సంబంధించి తీసేద్దాం మిగతా మూడిట్లు ఆన్సర్ చేయొచ్చు ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి దక్మన కన్కోన సినాగోగియా ఇట్ ఈస్ కాన్ కా అండి కాన్ కా ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కాన్ కా ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్ యు కెన్ సీ సో కాన్ కా ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ రిబాత్ ఇస్ అ బిల్డింగ్ డిజైన్డ్ ఎస్పెషల్లీ ఫర్ గ్యాదరింగ్స్ ఆఫ్ ఏ సూఫీ బ్రదర్హుడ్ ఆర్ తరీకా అని కూడా అనొచ్చు అనమాట ఇట్స్ ఎ ప్లేస్ ఫర్ స్పిరిచువల్ రిట్రీట్ అండ్ క్యారెక్టర్ రిఫార్మేషన్ ఇన్ ద పాస్ట్ అండ్ టు ఎ లెసర్ ఎక్స్టెంట్ నవేడేస్ దే ఆఫెన్ సర్వ్డ్ యాజ్ హోస్పీస్ ఫర్ సుఫీ ట్రావెలర్స్ సో వారందరూ కూడా ఒక పర్టికులర్ ఏరియాకి వచ్చి అందరూ కూడా కలిసి ఆ స్పిరిచువాలిటీని పంచుకునేది అని చెప్పడం జరుగుతున్నారు కాన్కో అంటే నెక్స్ట్ తుంగభద్ర దోప్ కోసం క్రింది వాటిలో ఏ శక్తులు పోరాడలేదు నాట్ ఇంగ్లీష్ లో క్వశ్చన్ చూడొచ్చు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పవర్స్ డిడ్ నాట్ ఫైట్ ఫర్ ద తుంగభద్ర దోబ్ మనకి తుంగభద్ర దోబ్ అనగానే తుంగభద్ర దోబ్ అనగానే ఈ యొక్క కృష్ణా నది అదేవిధంగా తుంగభద్ర ఈ నదులు మధ్యలో ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ మంచి రిచ్ ఏరియా అనమాట అది రిసోర్స్ కానివ్వండి వ్యవసాయ భూములకు కానివ్వండి వాట్ ఎవర్ సో ఆ పర్టికులర్ ప్రాంతం కోసం పోరాటం చేయనటువంటి వారు ఎవరు ఆ ప్రాంతం కోసం పోరాటం చేయనటువంటి వారు ఎవరు ఎగ్జాక్ట్ గా ఆ ప్రాంతం కోసం ఎక్కువగా విజయనగర సామ్రాజ్యం బహమనీ సామ్రాజ్యం ఉండేదండి సో వీళ్ళని ఎలిమినేట్ చేయండి ఎందుకంటే దే ఫైట్ పూర్వం పల్లవాస్ చాళుక్యస్ కూడా అండ్ చోలాస్ లేటర్ చాళుక్యస్ కూడా దాని గురించి పోరాటం చేయడం జరిగింది ఎందుకంటే వారందరూ కూడా తుంగభద్ర దోబ్ రీజన్ చెందినటువంటి వారే ఇక్కడ మీరు చూస్తే గోల్కొండ అహ్మద్ నగర్ సుల్తనేట్స్ వీరు తుంగభద్ర దోబ్ రీజన్ కోసం ప్రత్యేకంగా పోరాటాలు చేయలేదు దే ఆర్ పార్ట్ ఆఫ్ బహమనీ కింగ్డమ్ అని బహమనీ కింగ్డమ్ మళ్ళీ తర్వాత రోజుల్లో ఐదు చిన్న చిన్న రాజ్యాలుగా మారిపోతాయి సో మొదటగా వీరేమీ అలా చేయలేదు ఆప్షన్ త్రీ డిడ్ నాట్ ఫైట్ అన్నారు కాబట్టి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ సింపుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద కింగ్డమ్స్ ఆఫ్ గోల్కొండ అహ్మద్ నగర్ డిడ్ నాట్ కంటెండ్ ఫర్ ద తుంగభద్ర దోబ్ యూ కెన్ సీ ద పిక్చర్ ఓవర్ హియర్ ఈ ప్రాంతం కోసం పోరాటం చేయని వారు ఎవరు అంటే గోల్కొండ మరియు అహ్మద్ నగర్
రాజ్యాలు. నెక్స్ట్ భక్తి ఉద్యమం మరియు సూఫీ ఉద్యమం రెండింటికి ఈ క్రింది అంశాలలో ఏది సాధారణం కాదు, కామన్ పాయింట్ కానిదేంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఈజ్ నాట్ కామన్ టు బోత్ భక్తి మూమెంట్ అండ్ సూఫీ మూమెంట్? ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి. సింపుల్ అండి, ఈ రెండు మూమెంట్స్ లో కూడా, భక్తి మూమెంట్ లో కావచ్చు సూఫీ మూమెంట్ లో కావచ్చు, విగ్రహారాధన అనేటువంటిది ఎక్కడ కాన్సెప్ట్ ఇరు మూమెంట్స్ లో, అంటే రెండు మూమెంట్స్ లో కూడా రెండు ఉద్యమాల్లో రావన్నమాట. సో వర్షిప్ ఆఫ్ ఐడల్స్ అనేటువంటి సింపుల్ గా డిలీట్ చేయొచ్చు, ఇట్ ఈస్ నాట్ ద కామన్ పాయింట్. మిస్టిజం కానివ్వండి, విజిట్ టు హోలీ శ్రైన్స్ అంటే పవిత్రమైనటువంటి ప్రదేశాలు, పర్సనల్ లవ్ ఫర్ గాడ్ అంటే ఒక వ్యక్తి దైవంతో అనుబంధం, దాని గురించి చెప్పడం జరిగింది. కానీ ఆప్షన్ టూ, దట్ ఈస్ వర్షిప్ ఆఫ్ ఐడల్స్ గురించి ఈ పర్టికులర్ భక్తి ఉద్యమంలో కానివ్వండి, అదేవిధంగా సూఫీ ఉద్యమంలో కానీ చెప్పలేదన్నమాట. సో భక్తి ఉద్యమం ఏం చెప్పింది, ఇండివిడ్యువల్ అంటే వ్యక్తికి దేవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం. సూఫీ ఉద్యమం ఏం చెప్పింది, గాడ్ కి ఇండివిడ్యువల్ ఆత్మ అంటే ఒక వ్యక్తికి ఉండేటువంటి మనసుకి, బోత్ ఆర్ సేమ్ ఇక్కడ కామన్ పాయింట్స్ కదా. సో కామన్ పాయింట్ కానటువంటిది ఏమిటి అంటే వర్షిప్ ఆఫ్ ఐడల్స్ అనేటువంటిది ఇద్దరి దగ్గర కూడా లేదు. రణతంబోర్ అనే ప్రదేశం దేనికి ప్రసిద్ధి? రణతంబోర్ అనేటువంటి ప్రదేశం దేనికి ప్రసిద్ధి? మొఘల్ ప్యాలెస్ ఉందా, రాజ్పుత్ కోటలు ఉన్నాయా, క్యాపిటల్ ఆఫ్ కిల్జీసా, ఏ బుద్ధిస్ట్ పిలిగ్రమేజ్ సెంటరా? రణతంబోర్ మనకి, రణతంబోర్ అనగానే సింపుల్ గా రాజ్పుత్లు గుర్తు రావాలండి, రాజ్పుట్స్. రణతంబోర్ అనగానే రాజ్పుట్స్ గుర్తు రావాలి, వారు కట్టించినటువంటి కోటలు అనేటువంటివి గుర్తుకు రావాలన్నమాట. రాణా హమీర్ సింగ్ కానివ్వండి, తర్వాత అలాగా రాణా కుంభ, సో రాణా ఉదయ్ సింగ్ కానివ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప రాజపుత్రులందరూ కూడా ఆ పర్టికులర్ రాజ్యాన్ని పాలించినటువంటి వారు. ఓకేనండి, సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. రణతంబోర్ వాజ్ ఏ రాజ్పుట్ ఫోర్ట్ అని చెప్పుకోవచ్చు. యు కెన్ సీ ద పిక్చర్ హియర్, రణతంబోర్లో ఉండేటువంటి ఒక కోట. నెక్స్ట్ లక్ బక్ష్ అనేది ఏ పాలకుడికి ఇచ్చిన బిరుదు? లక్ బక్ష్ వాజ్ ఏ టైటిల్ గివెన్ టు విచ్ రూలర్? సింపుల్ అండి, వెరీ సింపుల్. లక్ బక్ష్ అనేటువంటిది ఏ రూలర్ కి ఇచ్చారు? లక్ బక్ష్ అంటే లక్ష లక్షల దాన రూపంలో ఇచ్చేటువంటి వ్యక్తి అన్నమాట. ఎక్కువగా దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి ఆ టైం పీరియడ్ లో ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీ సుల్తానేట్ అనేటువంటి చాప్టర్ మనం మాట్లాడుకున్నప్పుడు మిడిల్ హిస్టరీలో స్లేవ్ డైనాసిటీ ఫస్ట్ వస్తుంది. స్లేవ్ డైనాసిటీని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ అండి, కుతుబుద్దీన్ ఐబక్. సో ఈయననే లక్ బక్ష్ అని కూడా అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఇల్తుత్మిస్, ఆ తర్వాత రజియా సుల్తానా, ఆ తర్వాత బాల్బన్ అనేటువంటి వ్యక్తి పరిపాలించడం జరిగింది. బాల్బన్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. ఇల్తుత్మిస్ ఇస్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ అంటాం. రజియా సుల్తానా ఫస్ట్ ముస్లిం రూలర్. సో ఇలా మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఎస్, ఇందాక ఢిల్లీ సుల్తానేట్ స్థాపన 1226 అన్నాను, ఇట్ ఈస్ 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తానేట్స్ అండి. 5 వంశాలు పరిపాలించడం జరుగుతుంది, స్లేవ్, ఓకేనండి, ఖిల్జీ, తుగ్లక్, లోధి, సయ్యద్ లోధి చివర. విజయనగరం పాలకులు అంటే విజయనగర సామ్రాజ్య పాలకులందరిలో గొప్పవారిగా ఎవరు పరిగణించబడతారు? హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద విజయనగర రూలర్? విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు హరిహరాయలు, బుక్కరాయలు.
మొత్తం పరిపాలించినటువంటి వంశాలు నాలుగు వంశాలు. నాలుగు వంశాలలో రెండో వంశం అనేటువంటి తులువ డైనాస్టిక్ తులువ వంశానికి చెందినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు. కృష్ణదేవరాయ ఆర్ శ్రీకృష్ణ దేవరాయ ఈజ్ అ మోస్ట్ ఫేమస్ పర్సన్ అమంగ్ ద విజయనగర రూలర్స్. అందరికి తెలిసినటువంటి విషయమే. నెక్స్ట్, రెడ్ ఫోర్ట్ లో మొఘల్ ఉనికి పతనంతో, అంటే మొఘల్ సామ్రాజ్య ఉనికి ఎవరి పతనంతో ఆగిపోయింది? రెడ్ ఫోర్ట్ లో మొఘల్ సామ్రాజ్య పతనానికి ఎవరి తర్వాత, అంటే ఏ రాజు తర్వాత ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం అనేటువంటిది చిన్న చిన్నగా గ్రాడ్యువల్ డౌన్ అవుతూ వచ్చింది. మొఘల్ ప్రెజెన్స్ ఇన్ ద రెడ్ ఫోర్ట్ సీజ్డ్ విత్ ద ఫాల్ ఆఫ్. ఎర్రకోటలో మొఘల్స్ ఉండేవారండి మనకి 1858 వరకు కూడా, 1857 వరకు కూడా. మనకి మొట్టమొదటి ప్రపంచ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాం, అది జరిగినప్పుడు కూడా మొఘల్ చక్రవర్తులు భారతదేశంలో ఒక ప్రాంతం వరకు పరిపాలిస్తూ ఉండేవారు. సో చిట్ట చివర రాజు ఎవరు అని అడుగుతున్నారు సింపుల్ గా. మనకి మొఘల్స్ అనగానే లేటర్ మొఘల్ ఎర్లీ మొఘల్స్ లేటర్ మొఘల్స్ అంటామండి. ఎర్లీ మొఘల్స్ లో చిట్ట చివరతో వచ్చేసి ఔరంగజేబ్, ఓకేనండి. కానీ ఇక్కడ ప్రశ్నకి సమాధానం వచ్చేసి ఎవరి తర్వాత రెడ్ ఫోర్ట్ యొక్క ఆధీనం అంతా కూడా బ్రిటిష్ వారికి వెళ్ళిపోయిందంటే బహదూర్ షా జాఫర్. బహదూర్ షా జాఫర్ ఇస్ ద రైట్ ఆన్సర్. బహదూర్ షా జాఫర్ ఇక్కడ మీరు చూడొచ్చు 1857 తర్వాత మొఘల్ ఎంపరర్ బహదూర్ షా జాఫర్ వాస్ ఎగ్జైల్డ్ బై ద బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్. అంటే ఆనాటి బ్రిటిషర్స్ చేతిలో ఆయన సింపుల్ గా పక్కకు నెట్టేసి ఆయన్ని పక్కకు నెట్టేశారు అనమాట. నెక్స్ట్, ఖల్సా అనేటువంటి దాన్ని ఎవరు స్థాపించారు? ఖల్సా అనేటువంటిది ఇది సిక్కు మతానికి సంబంధించినటువంటిదండి. ఖల్సా అనేటువంటి దాన్ని ఎవరు స్థాపించారు అని అడుగుతున్నారు. గురు గోవింద్ సింగ, గురు రామ్దాస, గురు నాయక్, గురు నానక్క, అర్జున్ దేవ. ఇక్కడ ఉన్నటువంటి నలుగురు కూడా సిక్కు గురువులే. ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి. సో ఇట్ ఈస్ గురు గోవింద్ సింగ్ అండి. గురు గోవింద్ సింగ్. గురు గోవింద్ సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఖల్సా అనేటువంటి దాన్ని ఎవరు స్థాపించారు అంటే గురు గోవింద్ సింగ్. ఇస్ ద 10th సిక్ గురు, 10వ సిక్ గురు అయినటువంటి గురు గోవింద్ సింగ్ స్థాపించడం జరిగింది. ఖల్సా ఇస్ ద కలెక్టివ్ బాడీ ఆఫ్ సింగ్స్ అండ్ కౌర్స్ రిప్రజెంటెడ్ బై 5 బిలోడ్ వన్స్ అండ్ ఇస్ ద ఫైనల్ టెంపోరల్ గురు లీడర్స్ ఆఫ్ సిక్స్ అనమాట. అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేటువంటిది కలయిక అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఖల్సా వాస్ ఇనాగ్రేటెడ్ ఆన్ March 30, 1699 బై గురు గోబింద్ సింగ్. మీకు ఒకసారి పిక్చర్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. సో మధురై వరకు విజయవంతంగా ముందుకు వచ్చిన ఢిల్లీ జనరల్ ఎవరు? ద ఢిల్లీ జనరల్ జనరల్ హూ సక్సెస్ఫుల్లీ అడ్వాన్స్డ్ అప్ టు మధురై వాస్. ఇట్ ఈస్ మాలిక్ కఫూర్ అండి. మాలిక్ కఫూర్ ఇస్ ద రైట్ పర్సన్. ఎందుకంటే మాలిక్ కఫూర్ అనేటువంటి వ్యక్తి ఒక స్లేవ్, ఓకేనండి. మాలిక్ కఫూర్ అనేటువంటి ఒక స్లేవ్. ఎవరి యొక్క స్లేవ్? అలావుద్దీన్ ఖిల్జీ యొక్క బానిస అనమాట అతను. అతను అలావుద్దీన్ పేరుతో అలావుద్దీన్ అతన్ని కొనుక్కున్నాడు. సో ఆయన పేరు మీద దండయాత్ర చేసుకుంటూ దాదాపుగా అతను మధురై వరకు రావడం జరిగింది. సో మహారాష్ట్రలో గొప్ప భక్తి కవి ఎవరు? హూ వాజ్ ద గ్రేటెస్ట్ భక్తి పోయట్ ఆఫ్ మహారాష్ట్ర?
వెరీ సింపుల్ గా ఆన్సర్ చెప్పేస్తారు. మహారాష్ట్రాని కంటే మనకి ఎవరు గుర్తొస్తారు? తుకారాం. యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. సో సెయింట్ తుకారాం 1608 నుంచి 1645 వాజ్ ద ప్రామినెంట్ వర్కారి సెయింట్ అండ్ స్పిరిచువల్ పోయిట్ డ్యూరింగ్ ఏ భక్తి మూమెంట్ ఇన్ ఢిల్లీ. ఓకేనా? ఢిల్లీ పురుషోత్తం చిత్రే అండ్ వెల్ నోన్ మరాఠీ స్కాలర్ ఐడెంటిఫైస్ తుకారాం యాజ్ ద ఫస్ట్ మోడర్న్ పోయిట్ ఆఫ్ మరాఠీ. ఫస్ట్ మోడర్న్ పోయిట్ ఆఫ్ మరాఠీ అని కూడా ఆయన గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రశ్న చూడండి. మొఘల్స్ కాలంలో భారతదేశాన్ని సందర్శించి మరియు నెమలి సింహాసనం గురించి నిపుణుల వివరణను మనకు వదిలి పెట్టేసి వెళ్ళిపోయిన విదేశీ యాత్రికుడు ఎవరు? ద ఫారిన్ ట్రావెలర్ హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ అండ్ హూ లెఫ్ట్ అస్ అన్ ఎక్స్పర్ట్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పీకాక్ థ్రోన్ వాస్. ఫాస్ట్ ఆన్సర్ చెప్పాలి. జెరోనిమో వెరోనియోనా లేదంటే ఓమ్రా డానిష్మన్ ఖానా ట్రావెర్నియరా లేదంటే ఆస్టిన్ ఆఫ్ బోర్డర్క్సా. ఇది తెలుగులో కొంచెం మిస్టేక్ పడింది. ఇట్ ఈస్ ఆస్టిన్ ఆఫ్ బోర్డర్క్సా విచ్ ఇస్ రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ వెరీ గుడ్ వెరీ గుడ్. ట్రావెర్నియర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ట్రావెర్నియర్. సో ట్రావెర్నియర్ అనేటువంటి ఒక విదేశీ యాత్రికుడు పికాక్ త్రోన్ నెమల సింహాసనానికి సంబంధించినటువంటి కొంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని టెక్నికల్ నాలెడ్జ్ అంతా కూడా మన దేశంలో పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, బాబర్ మృతదేహాన్ని తన ఇష్టానుసారం ఎక్కడ ఖననం చేశారు? ద డెడ్ బాడీ ఆఫ్ బాబర్ బై హిస్ ఓన్ చాయిస్ లైస్ బరీడ్ ఇన్. చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఆయన మొదటగా భారతదేశానికి ఏ ప్రాంతం నుంచి వచ్చాడో ఆ ప్రాంతంలో తీసుకెళ్లి అతన్ని ఖననం చేశారు, పూడ్చిపెట్టేశారు. ఆయన పుట్టి పెరిగింది ఫర్గానా, సమర్కండ్ పైన దండయాత్ర చేయడం జరిగింది, అదంతా పక్కన పెట్టండి. ఆయన యొక్క సమాధి కాబుల్ అండి. కాబుల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటువంటి కాబుల్లో ఆయన యొక్క సమాధి అనేటువంటిది ఉంది. సో బాబర్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 47 ఇన్ 1531. బాబర్ తర్వాత సక్సెస్ఫుల్ మొఘల్ ఎంపరర్ ఎవరు అంటే హుమాయున్. ఓకేనండి? యు కెన్ సీ ద పిక్చర్ హియర్. గోవాను పోర్చుగీస్ వారు ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారు? గోవా వాస్ క్యాప్చర్డ్ బై ద పోర్చుగీస్ ఇన్ ద ఇయర్. భారతదేశానికి మొదటిసారిగా పోర్చుగీస్ వారు 1498 వచ్చారు. మళ్ళీ 1500 ఇయర్లో కూడా వచ్చారు. కానీ గోవాని స్వాధీనం చేసుకున్నది ఎప్పుడు అని అడుగుతున్నారు. ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా మనకి వస్తూ ఉంటాయి. ఎస్ఎస్సి లెవెల్ ఎగ్జామ్స్లో, ఆర్ఆర్బి లెవెల్ ఎగ్జామ్స్లో ఇలా ఫ్యాక్చువల్ బేస్డ్ ఇయర్ బేస్డ్ ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటారు. ఇయర్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఫ్రెండ్స్, దోస్ హూ వాంట్ టు మేక్ యువర్ కాన్సెప్ట్ క్లారిటీ, కాన్సెప్ట్స్ అనేటువంటి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి బ్యాచ్ అనేటువంటిది ఆగస్ట్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు మీరు పర్చేస్ చేసుకుంటే Y250 అనేటువంటి కోడ్ పైన డబుల్ వ్యాలిడిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. డబుల్ వ్యాలిడిటీ అంటే నార్మల్గా ఈ యొక్క ఆర్ఆర్బి కోర్స్ మీకు 2 మంత్స్ ఉంటుంది. ఈ 2 మంత్స్ తర్వాత కూడా అవే క్లాసెస్ 2 ఇయర్స్ వరకు వినవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఓకేనండి? అదే మెగా ప్యాక్ తీసుకున్నట్టయితే
ఇంకా ఏ కొత్త బ్యాచ్ యాడ్ అయినా సరే సంవత్సరం వరకు అవన్నీ కొత్తగా మీకు యాడ్ అవుతూనే ఉంటాయి. మీరు సపరేట్ గా ఒక్కొక్క బ్యాచ్ పర్చేస్ చేసుకోకర్లేదు. మెగా ప్యాక్ కూడా మీరు 5250 కోడ్ యూస్ చేసుకోవచ్చు. 3057 కి వస్తుంది. అది కూడా 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ పాటు వచ్చేటువంటి క్లాసెస్ 2 ఇయర్స్ వినొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 15-10 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 15-10 ఇస్ ద రైట్ ఆన్సర్. 15-10 1510వ సంవత్సరంలో గోవాని పోర్చుగీస్ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. హూ వాస్ ద గురు ఆఫ్ శివాజీ? శివాజీకి గురువు ఎవరు? శివాజీకి గురువు ఎవరు? సింపుల్ ఆన్సర్ నామదేవ, రామదాస, ఏక్నాథ, తుకారామ. ఇట్ ఈస్ రామదాస్. సామ్రాట్ రామదాస్ వాస్ ద ప్రామినెంట్ మరాఠీ సెయింట్ అండ్ ద రిలీజియస్ పోయిట్ ఇన్ ద హిందూ ట్రెడిషన్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఈస్ ద గురు ఆఫ్ ద గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ ఎవర్ కింగ్ శివాజీ. నెక్స్ట్, అమీర్ ఖుస్రో ఒక సంగీతకారుడు మరియు సుఫీ సెయింట, పర్షియన్ మరియు హిందీ రచయిత మరియు పండితుడా, చిత్రకారుడా లేదా పైవన్నీనా? అమీర్ ఖుస్రో వాస్ ఎ మ్యూజిషియన్. ఆయన ఒక సంగీతకారుడు మరియు సుఫీ సెయింట్ అవునా కాదా, పర్షియన్ మరియు హిందీ రైటరా, స్కాలర్ అవునా కాదా, హిస్టోరియనా లేదా ఆ పైవన్న ఇచ్చినటువంటి అన్ని కూడా కలిపి ఆయన అమీర్ ఖుస్రో ఒక గొప్ప కళాకారుడు, మ్యూజిషియన్, ఐ మీన్ సుఫీ సెయింట్, పర్షియన్ అండ్ హిందీ రైటర్, స్కాలర్, హిస్టోరియన్ ఇవన్నీ కూడా ఆయనకు సొంతమా? విచ్ ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఇంకో క్వశ్చన్, అమీర్ ఖుస్రో ఎవరి ఆస్థానానికి చెందినటువంటి కవి? అమీర్ ఖుస్రో ఎవరి ఆస్థానానికి చెందినటువంటి సుఫీ సెయింట్ ఆర్ ఎవరి ఆస్థానానికి సంబంధించినటువంటి వ్యక్తి? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్ ద అబోవ్ అండి. అమీర్ ఖుస్రో వాస్ ఎ మ్యూజిషియన్, సుఫీ సెయింట్, పర్షియన్ అండ్ హిందీ రైటర్, పర్షియన్ అండ్ హిందీ రైటర్, ఒక చరిత్రకారుడు. ఆల్ ద అబోవ్ ఇస్ రైట్ ఆన్సర్. బట్ ఆయన అండ్ ఈజ్ ఆల్సో సింగర్, మ్యూజిషియన్ అంటే ఇన్ ద సెన్స్ ఇన్ సింగర్ కూడా. ఆయన ఎవరి యొక్క ఆస్థానానికి చెందిన వారు అది అడిగాను నేను. అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కవ్వాలి అండి. ఫాదర్ ఆఫ్ కవ్వాలి అని కూడా అంటాం ఆయన్ని. కవ్వాలి ప్రోగ్రామ్ ఉంటాయి కదా మన దగ్గర, ఎప్పుడైనా చూస్తూ ఉంటారు. కవ్వాలి, ఫాదర్ ఆఫ్ కవ్వాలి అని కూడా అంటారు. సో ఈయన యొక్క టైం పీరియడ్ వచ్చేసి 1253 నుంచి 1325 వరకు కూడా. అంటే హీ బిలాంగ్స్ టు ఢిల్లీ సుల్తనేట్. ఓకేనండి, ఢిల్లీ సుల్తనేట్. రూపియా అనే కొత్త నాణ్యం మొదటిసారిగా జారీ ఎవరు చేశారు? A new coin called rupiah was issued for the first time by. Rupiah. Token currency kaadu. Token currency aithe Mohammed bin Tughlaq avutaru. Ee rupiah aneetvadi mottamodarisari issue chesindi Shershah Suri andi. Shershah Suri. The system of trimetallism which came to characterize Mughal coinage was ఇంట్రడ్యూస్డ్ బై షేర్ షా. సూర్ వంశానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట. సో రూపీ అనేటువంటిది ఈరోజు ఎన్ని కంట్రీస్కి కరెన్సీగా ఉపయోగిస్తున్నారంటే పాకిస్తాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, మారిషస్, మాల్దీవ్స్, సిచెల్లీస్. నెక్స్ట్, విచ్ వాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ గురునానక్? బర్త్ ప్లేస్ ఆఫ్ గురునానక్,
సిక్ మత స్థాపకులు అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గురు ఆఫ్ సిక్ మతానికి సంబంధించి ఆయన పుట్టినది ఎక్కడ అని అడుగుతున్నారు. మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైతే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ మెగా ప్యాక్ ఈస్ ద బెస్ట్ చాయిస్. మెగా ప్యాక్ ఇక్కడ మీకు ఎందుకు మెగా ప్యాక్ అంటే అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి లైవ్ క్లాసెస్ దాంట్లో యాడ్ అయిపోతాయి. Y250 అనేటువంటి కోడ్ యూటిలైజ్ చేసుకోవచ్చు ఫర్ డిస్కౌంట్. మీరు అక్కడ ఉన్నటువంటి అమౌంట్ పే చేయొద్దు. సో ఇట్ ఈస్ తాల్ వండి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, తాల్ వండి. సో గురునానక్ అనేటువంటి వ్యక్తి, గురువు తాల్ వండి అనేటువంటి ప్రదేశంలో జన్మించడం జరిగింది. సో గురునానక్ వాస్ ద ఫౌండర్ ఆఫ్ రిలీజియన్ ఆఫ్ సిక్కిజం ఇన్ ద ఇయర్ 14 సారీ బోర్న్ ఇన్ ద ఇయర్ 15th April 1469 ఆయన జన్మించడం జరిగింది. ఓకేనా అండి? సో ఆయన యొక్క బర్త్డేని ప్రకాశ్ దివాస్ ఆఫ్ గురునానక్ దేవ్ అలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎక్కడ? లాహోర్ దగ్గర, పాకిస్తాన్ లో. ప్రెసెంట్ డే పాకిస్తాన్ లో లాహోర్ దగ్గర. ఎగ్జాక్ట్ ప్లేస్ మనకి ఇక్కడ ఇచ్చారు కాబట్టి, ఒకవేళ తాల్వండి అనేటువంటి ప్రదేశం ఇవ్వకపోతే అప్పుడు లాహోర్ అనేటువంటి మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, హూ గాట్ కన్స్ట్రక్టెడ్ గ్రాండ్ ట్రంక్ రోడ్, జీటీ రోడ్ అంట. జీటీ రోడ్, మనకి ఢిల్లీలో జీటీ రోడ్ ఉంటుంది, గ్రాండ్ ట్రంక్ రోడ్. ట్రైన్ పేరు కూడా గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్, జీటీ ఎక్స్ప్రెస్ అని అంటుంది. చెన్నై టు ఢిల్లీ జీటీ రోడ్ అనేటువంటిది షేర్ షా సూరి టైంలో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈజీగా ఆన్సర్ చెప్పేసింది. జీటీ రోడ్ షేర్ షా సూరి టైం పీరియడ్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీరు గమనిస్తే 1540 నుంచి 1555 వరకు సూర్ వంశస్థులు ఢిల్లీని, ఢిల్లీ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. హుమాయూన్ని ఓడించి మళ్ళీ హుమాయూన్ తిరిగి వచ్చి మళ్ళీ ఓడిస్తారు, అది వేరే విషయం. అలాంటి కాన్సెప్టువల్గా మీకు కావాలంటే యు కెన్ టేక్ ఆర్ఆర్బి గ్రూప్ డి బ్యాచ్. నెక్స్ట్, మొఘల్ జాగీర్ అంటే మీ ఉద్దేశం ఏమిటి? అంటే ఇక్కడ ఏమడుగుతున్నారంటే, వాట్ యు మీన్ బై మొఘల్ జాగీర్? అధ్యరహిత భూమిని అందించడమా, జమీందార్ ఆస్తియా, ఆదాయానికి అధికారిక హక్కు ఇవ్వడమా, లేదంటే మున్సబ్దార్కు నగదు జీతం, నగదు అనేటువంటిది అంటే డబ్బు అనేటువంటిది, లిక్విడ్ క్యాష్ అనేటువంటిది జీతంగా ఇవ్వడమా మొఘల్ జాగీర్దార్, సారీ మొఘల్ జాగీర్ అంటే. జాగీర్ ఆర్ జాగా అంటే ప్లేస్, ఏరియా ఆర్ ల్యాండ్, ఇలా తీసుకోండి. ఇప్పుడు ఈజీగా రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. క్యాష్ శాలరీని ఎలిమినేట్ చేయొచ్చు, రెవెన్యూని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఈ రెండు ఆప్షన్స్ తీసేయండి. జమీందార్ ప్రాపర్టీ ప్రొవైడింగ్ రెంట్ ఫర్ ఫ్రీయా, ఈ రెండిట్లో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మనకి ఎంసీక్యూస్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సారీ, జస్ట్ వెయిట్ ఏ సెకండ్. ఐ వెంట్ రాంగ్, నేను కొంచెం రాంగ్గా చెప్పాను. ఇక్కడ చూడండి, మొఘల్ జాగీర్ అంటే మనకి గివింగ్ ఆఫీసర్ ఏ రైట్ రెవెన్యూ. సో ఆదాయానికి సంబంధించి అధికారికి ఆదాయం అనేటువంటిది ఇవ్వడం అన్నమాట. నేనే కొంచెం రాంగ్గా చెప్పాను ఇక్కడ. సో జాగీర్ వాస్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ హెల్డ్ బై ద మన్సబ్దార్. సో జాగీర్ అంటే మనం అనుకున్నది మీనింగ్ కరెక్టే. ఇక్కడ మొఘల్ జాగీర్ అనగానే మన్సబ్దార్, విచ్ ఈస్ గ్రాంటెడ్ బై ద సుల్తాన్, దానం చేస్తారు ఒక పర్టికులర్ ఏరియా ల్యాండ్ని. సో మన్సబ్దార్స్ వర్ గివెన్ కంట్రోల్ ఓవర్ ద ఏరియా ఆఫ్ ల్యాండ్, అంటే మున్సబ్దార్స్కి ఆ ల్యాండ్ కింగ్ ఇచ్చేస్తాడు. ల్యాండ్ ఇచ్చేదాన్ని జాగీర్ అంటున్నాం. కానీ ఇక్కడ మొఘల్ జాగీర్ అనేటువంటి వర్డ్ యూజ్ చేశారు కాబట్టి, సో ఆబ్వియస్లీ అది రెవెన్యూ అనేటువంటిది ఇవ్వడమే. ఆ పర్టికులర్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో ఆ దాని కింద అది ఎవరి చేతిలో ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్, కింగ్ ఏ అనే పర్సన్కి కొంత ల్యాండ్ ఇచ్చాడండి. ఈ ల్యాండ్ నుంచి ఎంతో కొంత పన్ను రెవెన్యూ వస్తుంది కదా, ఆ రెవెన్యూ అంతా కూడా ఈ ఏ అనే పర్సన్కి ఇచ్చేయడమే. దాన్ని ఇక్కడ గివింగ్ ఆఫీసర్స్ రెవెన్యూ అంటున్నారు. సో గివింగ్ ఆఫీసర్ ఏ రైట్ టు రెవెన్యూ మొఘల్ జాగీర్ అంటే.
నార్మల్ గా జాగీర్ అంటే నేను చెప్పినట్టు మీనింగ్ అంతవరకే. ఇక్కడ మొఘల్ జాగీర్ అంటే ఏమిటని అడిగారు కాబట్టి, మొఘల్స్ టైంలో రాజు వాళ్ళ కింద ఉండేటువంటి అధికారులకి కొంత భూమి అనేటువంటిది ఇచ్చేస్తారు, వారి ఆధీనం చేసేస్తారు. చేసిన తర్వాత ఆ భూమి పైన వచ్చేటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ అంతా కూడా ఆ అధికారికి వచ్చే విధంగా చేయడాన్నే మొఘల్ జాగీర్ అంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి దోజ్ హూ వాంట్ టు టేక్ మెగా ప్యాక్, ఇక్కడ ఉండేటువంటి ప్రైస్ మీరు పే చేయక్కర్లేదు, వ్యూ ఆఫర్స్ లైక్ వెళ్ళండి, 5250 అనేటువంటి కోడ్ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనండి. సో యూ విల్ గెట్ ఓన్లీ, యాక్చువల్గా యాప్ నుంచి పర్చేస్ చేస్తే, యాప్లో పర్చేస్ చేస్తే అక్కడ కాయిన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, 3057 రూపీస్కి వస్తుంది. అండ్ ఈరోజు మాత్రమే ఈ యొక్క ఆఫర్ ఉంటుంది, 5250 కోడ్ పైన డబుల్ వ్యాలిడిటీ. ప్లీజ్ టు రిమైండ్, ఓన్లీ ఆర్ఆర్బి గ్రూప్ డి కావాలనుకున్నట్టయితే దట్ ఈస్ మండే ఆగస్ట్ 2nd నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 2nd అంటే ఎప్పుడో కాదు, మండే నుంచే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి వాట్సాప్, ఓన్లీ వాట్సాప్, జాయినింగ్ సంబంధించి, అడ్మిషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో వ్యూ ఆఫీస్లోకి వెళ్ళండి, 5250 అనేటువంటి కోడ్ యూటిలైజ్ చేసుకోండి, అండ్ విల్ గెట్ ఓన్లీ 1317. యాప్ నుంచి పర్చేస్ చేస్తే ఇంకొంచెం ప్రైస్ తక్కువ అయిపోతుంది. సో ఎవరైతే వీడియోని ఇంకా లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఈ వీడియోని కంపల్సరీగా షేర్ చేయడం మర్చిపోవద్దు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఓకేనండి. అడ్డా యాప్ ఎవరి దగ్గర అయితే లేదో అడ్డా యాప్ కూడా ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగా క్విజెస్ అనేటువంటి మాక్ టెస్ట్ రాస్తూ ఉండండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ డీటెయిల్స్ ఇక్కడ మనకి అడుగుతుంది, స్టేట్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, వాట్ ఎవర్, ప్లీజ్ సెలెక్ట్ ద ఎగ్జామ్. అండ్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, తెలుగులో కూడా ఉందండి, తెలుగులో కూడా యాప్ అనేటువంటిది ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.